తల్లిదండ్రులు ఇద్దరు వైద్యులే. వీరి కుమారుడు కూడా డాక్టర్ అవడం సాధారణం. వారి కుమారుడు మాత్రం సివిల్స్ పైనే దృష్టి పెట్టాడు. అదే పట్టుదలతో సివిల్స్ లో ర్యాంకు సాధించాడు ధీరజ్ కుమార్. కడప జిల్లా నందలూరుకు చెందిన డాక్టర్ విజయ్ భాస్కర్, డాక్టర్ విజయ భారతిలకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి ఉన్నారు. ముగ్గురు కూడా చదువులో బాగా చదివి ముగ్గురు డాక్టర్లయ్యారు. వీరిలో పెద్దవాడు డాక్టర్ ధీరజ్ కుమార్ మనసు మాత్రం సివిల్స్ వైపే ఉంది. అదే ద్వేయంగా పెట్టుకొని పట్టుదలతో గత ఏడాది ప్రిలిమినరీ పరీక్షలో అసైన్మెంట్స్ లో విజేతగా విజయం సాధించాడు. ఈ ఏడాది ఇంటర్వ్యూ అనంతరం సివిల్ సర్వీస్ కు ఎంపికయ్యాడు. 559 మార్కులు సాధించిన ఇతనికి ఐపీఎస్ కు దక్కింది. ప్రస్తుతం మాంటిసోరియాలో శిక్షణ పొందుతూ స్వస్థలమైనటువంటి నందలూరుకు రావడంతో ప్రజలు ఘనంగా సన్మానించారు. ఓ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో యువ ఐపీఎస్ ధీరజ్ కుమార్ ను స్కూల్ యాజమాన్యం, ప్రజలు శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ నందలూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యను అభ్యసించి 5 ఐఏఎస్లు, అలాగే ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారని, చాలా కాలం తరువాత నందలూరు నుండి ఐపీఎస్ కు సెలెక్ట్ కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ నందలూరు గ్రామం ఐఏఎస్లకు ప్రసిద్ధి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ ప్రాంత విద్యార్థులు కూడా సాధన లక్ష్యంగా అడుగులు వేయాలని కోరారు. తమ కోరుకున్న సబ్జెక్టులో కాకుండా సమాజం గురించి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నా పేరు డాక్టర్ ధీరజ్ కుమార్ అండి. నేను 2018 ఎగ్జామ్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను. నేను నా బాల్యం అంతా నందలూరు గ్రామంలో నడిచింది, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడే చదువుకున్నాను. మధ్యలో ఒక 3 కర్నూలులో స్కూలింగ్కి వెళ్ళాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ నెల్లూరు రత్నం కాలేజ్లో చేశాను బైపీసీ. దాని తర్వాత ఎస్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను 2005-2011. దాని తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. థర్డ్ అటెంప్ట్లో 2014 ఐఆర్పిఎస్ సెలెక్ట్ అయ్యాను. దాంట్లోనే ప్రమోషన్ వచ్చి సీనియర్ స్కిల్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్గా హైదరాబాద్ డివిజన్ సోషల్ రైల్వేలో పనిచేస్తున్నాను ప్రస్తుతం. దాని తర్వాత మళ్ళీ 1-2 రాశాను, కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల నాకు నేను క్లియర్ చేయలేకపోయాను ఎగ్జామ్ని. దాని తర్వాత అదే నేర్చుకున్న ఆ మిస్టేక్స్ నుంచి మళ్ళీ రాసి 2018 ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను. 2019 ఎగ్జామ్ కూడా రాశాను ఐఏఎస్ కోసం. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. నా హాబీస్ క్రికెట్ ఆడతాను, షటిల్ బ్యాడ్మింటన్, రీసెంట్గా టెన్నిస్ అండ్ గాల్ఫ్ నేర్చుకుంటాను. నేను టీచ్ చేశాను 3 ఇప్పటికీ. టీచింగ్ నా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ హాబీస్. డాన్స్ చేస్తాను. సో క్రికెట్ క్యాప్టెన్ కూడా చేశాను నేను.